మార్కు సువార్త 8వ అధ్యాయము 27వ వచనం నుండి 33వ వచనం వరకు. యేసు శిష్యులతో, కైసరియ ఫిలిప్పు ప్రాంతమునకు వెళ్ళుచు మార్గమధ్యమున ప్రజలు నేను ఎవరినని చెప్పుకొనుచున్నారు అని వారిని అడిగాను. అందుకు వారు, కొందరు బప్తిస్మ యోహాను అని, మరికొందరు ఏలియా అని, లేదా మరి ఒక ప్రవక్త అని చెప్పుకొనుచున్నారు అనిరి. అప్పుడు యేసు, మరి నన్ను గూర్చి మీరు ఏమనుకొనుచున్నారు అని వారిని ప్రశ్నింప, పేతురు, నీవు క్రీస్తువు అని ప్రత్యుత్తరమిచ్చెను. అంతటా ఆయన తాను ఎవరైనదని ఇతరులకు తెలుపరాదని వారిని ఆదేశించెను. యేసు శిష్యులకు, మనుష్యకుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ రోజున ఉత్థానమగుట అగత్యము అని ఉపదేశించి వారికి ఈ విషయమును తేటతెల్లము చేసెను. అంతట పేతురు ఆయనను ప్రక్కకు తీసుకొని పోయి, అట్లు పలుకరాదు అని వారింపసాగెను. యేసు శిష్యుల వైపు తిరిగి పేతురును చూచి, సైతాను, నీవు నా వెనుకకు పొమ్ము, నీ భావములు మనుషులకు సంబంధించినవే కాని దేవునకు సంబంధించినవి కావు అని అనెను.